గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు దాదాపు 86% సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సంక్షేమ పరిపాలనని గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు మనందరం కూడా చూసాం. అయితే ఆయన సైన్యంలో సైనికులుగా ఉన్నటువంటి మాకు ఈరోజు ఆయనతో పాటు కలిసి పనిచేసేటువంటి
క్యాబినెట్లో కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను ఈరోజు ఈ స్థానంలో కూర్చోవడానికి కారకులైనటువంటి ముఖ్యంగా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి నా అనకాపల్లి నియోజకవర్గ ప్రజానికానికి అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు రాజకీయంగా మా కుటుంబాన్ని దాదాపు 5 దశాబ్దాలుగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అండగా నిలబడినటువంటి నాయకత్వానికి కార్యకర్తలకు శ్రేయాభిలాషులకు స్నేహితులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను రాష్ట్ర పరిశ్రమలు అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఒక గొప్ప బాధ్యతని నా మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టడం రాష్ట్రానికి మంచి చేస్తామని నా మీద పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి ఒక నమ్మకంతో నా మీద పెట్టినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తానని అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ ఐటీకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ పూర్తి స్థాయిలో కృషి చేసి రాష్ట్రానికి మంచి జరిగేటువంటి విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అందిస్తూ ఉన్నామో అభివృద్ధి ఏ రకంగా చేస్తూ ఉన్నాము పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఆ రకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించి ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడతామని మరి ముఖ్యంగా ఒక పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక పారిశ్రామిక నగరం నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఈరోజు ఐటీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిరునామాగా ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా పారిశ్రామిక రంగంలో ఈరోజు ఫార్మా రంగం కానీ లేదా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఇతర ఇండస్ట్రీస్ కానీ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానీ ఉన్నటువంటి విశాఖపట్నం మహానగరం లాంటి ప్రాంతం నుంచి అలాగే ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ఈజెడ్ అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించినటువంటి నక్కపల్లి పరిసర ప్రాంతాలు ఈరోజు విశాఖపట్నం అంటే ఒక పారిశ్రామిక నగరంగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అంటే ఒక పారిశ్రామిక ప్రాంతంగా పేరు గాంచినటువంటి ఒక అటువంటి ప్రాంతం నుండి అలాగే ఐటీ అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు విశాఖపట్నానికి ఐటీని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు ఆజ్యం పోసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రధానమైనటువంటి నగరం లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మంచి రోజులు తీసుకురావాలి ఈరోజు దేశంలో ఉన్నటువంటి టియర్ వన్ సిటీస్ లాంటి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ లాంటి ప్రాంతాలకి పోటీ పడేటువంటి శక్తి కలిగినటువంటి ప్రాంతం ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నం లాంటి ప్రాంతం తప్పకుండా ఆ ప్రాంతానికి ఆ రకమైనటువంటి గుర్తింపును తీసుకొని వచ్చి రానటువంటి కాలంలో మిగిలినటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో పోటీ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరంగా ఉన్నటువంటి ప్రాంతానికి ఈరోజు మరి ముఖ్యంగా 29 రాష్ట్రాల్లో పారిశ్రామికంగా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దాదాపు 950 కిలోమీటర్ల పైచిలుకు సముద్ర తీరం కలిగినటువంటి ప్రాంతం దాదాపు 4 మేజర్ పోర్ట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ కలిగినటువంటి రాష్ట్రం అటు చెన్నై నుంచి ఇటు కలకత్తా వరకు ప్రధానమైనటువంటి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రం
వీటన్నిటికంట మించి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రం, దేశంలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్రం, వీటన్నిటి సమక్షంలో తప్పకుండా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో కోవిడ్ లాంటి కష్టకాలంలో ఇబ్బందులు పడినటువంటి తరుణంలో ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి రానటువంటి కాలంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రాష్ట్రంగా, దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుబోతున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ గురుతరమైనటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడతానని, మరి ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి, నాకు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి నా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా నిలబెడతానని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ సందర్భంగా దివంగత నేత గౌతమ్ రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆయన గడిచినటువంటి 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి క్రమంలో ఆయన చనిపోయినటువంటి సందర్భాల్లో తప్పకుండా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన కూడా గుర్తు చేసుకుంటూ, మరి మొట్టమొదటి రోజునే నేను బాధ్యతలు తీసుకున్నటువంటి రోజునే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీని ఈరోజు రాజమండ్రిలో బలభద్రాపురంలో ప్రారంభించేటువంటి ఒక గొప్ప అవకాశం రావడం కూడా అదృష్టంగా భావిస్తూ, దాదాపు 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడితో 2,700 మంది పైచిలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, 75% ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు స్థానికులకి 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందులో పొందుపరుస్తు చేసినటువంటి ఒక గొప్ప ఇండస్ట్రీని ఈరోజు ప్రారంభించేటువంటి అవకాశం కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి రావడం అనేటువంటిది ఒక పూర్వజన సుకృతంగా భావిస్తూ మరొకసారి, అలాగే ఈరోజు ప్రధానంగా ఒక 5 ఫైల్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా రామయ్య పట్టణానికి సంబంధించినటువంటి ఆ పోర్ట్కి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్స్లో దాదాపు 8 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి ఒక ప్రపోజల్స్ని పంపించడం, గతంలో 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, మరో 3 కోట్ల రూపాయలకి ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి రైతులకి పరిహారం చెల్లింపుకి సంబంధించినటువంటి 3 కోట్ల రూపాయలు ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. అలాగే కాకినాడలో ఉన్నటువంటి యాంకరేజ్ పోర్ట్కి సంబంధించి దాదాపు 95 కోట్ల రూపాయలు అవసరమైతే దానికి కేంద్ర ప్రభుత్వం సహాయంగా 50% మన వైపు నుంచి, మారిటైమ్ బోర్డు నుంచి ఒక 48 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మారిటైమ్ బోర్డు ద్వారా 48 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానంగా ఈరోజు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి ఏదైతే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దాంట్లో వారికి ప్రభుత్వం వైపు నుంచి భూమి కావాలని చెప్పి కోరడం జరిగింది. దానికి కూడా ఒక 4 ఎకరాలు ల్యాండ్ని ప్రభుత్వం తరపు నుంచి లీజ్కి వారికి ఇస్తూ దాన్ని కూడా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు, అలాగే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుని కూడా గడిచినటువంటి కాలంలో పేర్లతో ఉన్నటువంటి కమిటీని ఈరోజు పోర్ట్ఫోలియోస్తో పెట్టినటువంటి ఒక కమిటీకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిస్తూ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా రానటువంటి కాలంలో నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడతానని, రాష్ట్రానికి నేను చేయగలిగినటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.